జిల్లాలో ఉండి ఇన్ని రోజుల నుంచి ఇష్యూ అంతా వివాదం కదా, మీ సైడ్ నుంచి మోహన్ బాబు గారు ఒక ఆడియో రిలీజ్ చేశారు, ఒక నోట్ రిలీజ్ చేశారు, పోలీసులను కలిశారు, అది బయటకు వచ్చేసింది కదా, ఇంకా ఫ్యామిలీ ఫ్యామిలీ అని చెప్పుకోలేము కదా, ఓపెన్ అయిపోయి పబ్లిక్ అయిపోయి గొడవ అవుతుంది, ఇంత ఇష్యూ జరుగుతుంది, మీకు ఎందుకు చెప్పాలండి? చెప్పడం అని కాదు, అంత ఇష్యూ జరిగి బయటకు వచ్చిన తర్వాత ఇది మా ఇష్యూ అని అనుకోవడానికి ఉండదు కదా, మీరు సెలబ్రిటీస్ అండి, ఆబ్వియస్లీ మాట్లాడుకుంటారు. బట్ వై షుడ్ ఐ టెల్ యూ? నేను ఎందుకు చెప్పాలి? కానీ మీ బ్రదర్ చెప్పారు కదా, మీ బ్రదర్ చెప్పింది మీరు విన్నారా? నేను మీరు వినకపోతే మళ్ళీ స్పష్టంగా చెప్తాను, మగాళ్ళైతే నాతో రండి, కానీ నా 7 నెలల కూతురు ముందు నా భార్యను అవమానిస్తూ ఉన్నారని చెప్పారు. నా భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. నన్ను ఎదుర్కోలేక వాళ్ళ ముందు ప్రతాపాన్ని చూపిస్తున్నారని చెప్పారు. వాటికి మీ సమాధానం? I'm not going to dignify those comments. ఈ రోజు 5 గంటలకు కూడా చాలా విషయాలు చెప్పాలి, చెప్పబోతున్నాను అని ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. మనం మాట్లాడచ్చు, వాక్ స్వాతంత్రం, ఎనీబడి కెన్ టాక్ ఎనీథింగ్. దేర్ ఇస్ నథింగ్ ఐ కెన్ సే. విష్ణు గారు, మీరు నా కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి, ఏడిపోస్తుందని మీరు అంటున్నారు. మీ కళ్ళల్లో నీళ్లు కనబడుతున్నాయి, అదే నీళ్లు మనోజ్ కళ్ళల్లోనూ కనబడుతున్నాయి. ఎక్కడ చేయండి అసలు, ఎందుకు నలుగురు కూర్చొని బయటకు రాకుండా? ఇప్పుడు మీరు I wish. It's unfortunate. విష్ణు గారు, మీరు సాల్వ్ చేసుకున్నామని చెప్పి నిన్న మార్నింగ్ నుంచి మీరు అదే పనిలో ఉన్నారు, కానీ మళ్ళీ మాకు అన్యాయం జరుగుతుందని పోలీసులు టెస్ట్ అవ్వడం, ఘర్షణ అనేది జరగడం అంత అనెక్స్పెక్టెడ్గా జరిగిపోయి నెక్స్ట్ టర్న్ తీసేసుకుంది. ఈ రోజుకి అంటే ఒక స్ట్రాటజీగా మీరు ఇందాక కూడా అన్నారు, నోటీసులు మీకంటే ముందు మీడియా తీసుకోండి, ఈ గొడవ వెనక సంథింగ్ స్ట్రాటజీ అనేది ఉంది అని మాట్లాడుతున్నారు, అంటే మీకు అలాంటి ఏది మాట్లాడినా ఇప్పుడు కాంట్రవర్సీ అవుతుంది. ఈరోజు ఈవినింగ్ దాకా వీఆర్ గివింగ్ ఛాన్స్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళని టు బ్యాక్ ఆఫ్, లేకపోతే మీ ముందే చెప్తాను పేర్లను. అర్థమయ్యే వాళ్ళకి అర్థం అవుతుంది. ఐ నెవర్ గివ్ టైమ్ టు ద ఫ్యామిలీ. మై ఫ్యామిలీ ఈజ్ లైక్ దిస్. ఫర్ పీపుల్ అవసరమైన బయట వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే వాళ్ళకి చెప్తున్నారు, దిస్ ఈజ్ అ ఫ్యామిలీ మ్యాటర్, డూ నాట్ ఇన్వాల్వ్ అని. ఈరోజు మార్నింగ్ నుంచి వీఆర్ సర్ప్రైజ్డ్ విత్ ద థింగ్స్. సినీ రంగానికి రాజకీయ రంగానికి వచ్చిన వ్యక్తి ఎవరైనా మనోజ్ గారు ఇన్వాల్వ్ అవుతుందని డౌట్ మీకు ఉందా? ఐఎమ్ నాట్ గోన్ ఆన్సర్ దట్ క్వశ్చన్. క్లారిఫై దాట్ మీరు అడిగిన దానికి కూడా. ఓకే, వాట్ హ్యాపెన్ వాజ్ ఎ హీట్ ఆఫ్ ఎ మూమెంట్. ఓకే, ఐ వాంట్ టు క్లారిఫై దాట్ అది జరిగింది అట్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్, కానీ ఇట్ వాజంట్ డన్ ఇంటెన్షనలీ. అండ్ ఇంట్లోపలికి వచ్చేసిన తర్వాత ఐ వాంట్ యూ టు చెక్ ద వీడియో అగైన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, మీరు అడిగే క్వశ్చన్స్ అందరినీ మళ్ళీ ఆ వీడియో క్లియర్గా చెక్ చేయండి. ఆయన నమస్కరిస్తూ చేయి జోడించి ఇంటి ముందుకు వస్తున్నాడు ఆయన, ఎవరిని మీడియాతో మాట్లాడడానికి. ఆయన నమస్కరిస్తూ వచ్చాడు, బయటకు వచ్చేసరికి లోపల దడేలని అందరూ వచ్చారు. మీరు ఆ పొజిషన్లో ఉంటే, మీ ఫాదర్ ఆ పొజిషన్లో ఉంటే, మీ ఫాదర్ కానీ మీకన్నా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి ఆయన నేచర్కి. కొంతమంది ప్యాసివ్గా భయపడచ్చు, కానీ మా నాన్నగారి నేచర్ భయపడేది కాదు. సో ఆ నేచర్లో మీరు ఏం చేస్తారు, మీరు ఎలా రియాక్ట్ అవుతారు? దట్ ఈస్ వాట్ మై ఫాదర్ రియాక్టెడ్ లైక్ ఎ ఫాదర్. మీకు ఫాదర్స్ ఉన్నారు, మీరు ఆలోచించండి. ఒక తండ్రిగా రియాక్ట్ అయ్యాడు ఆయన టైంలో. అంతేగాని డు నాట్ బ్లో దిస్ అవుట్ ఆఫ్ ద ప్రపోర్షన్. జరిగిన విషయం ఆయనకి గాయపడింది. I'm hurt with that. I really feel sorry for that. There's no doubt in that. Adi jarugunda kudadu. And there's nothing I can say about it. And that I'm being very clear. Inklopaliki vachindu kuda nanagar rammani vachunte adi nenu I would have hung my head in shame. But that didn't happen. Kana ante mundu kuda madhyanam vaalla bouncers ni meeru mee bouncers ni daggir petti bayadi gate door close chesaru. Maa nanagar intiki ఆయన అనుమతి లేకుండా ఎవరు వచ్చినా అంటే ఆయన కూడా నాన్నగారే కదా,
మా నాన్నగారు చెప్పింది నేను చేయాలి కదా, మీ నాన్నగారు చెప్పింది చేస్తారా మీరు? మా నాన్న నాకు చెప్పిందే వేదవాక్యం. ఏమని చెప్పారు? ఆయన చెప్పింది నాకు వేదవాక్యం. ఆయన వాట్ ఎవర్ హీ సేస్, వాట్ ఎవర్ హీ విషెస్, వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్, ఐ విల్ డూ ఇట్.